సింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ రూలర్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టాలు పడుతూనే ఉంది. సినిమా తేరుకోవడానికి హాలిడేస్ కూడా వచ్చినా కానీ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 రోజులు పూర్తి అయ్యేసరికి 8 కోట్ల 40 లక్షల రేంజ్లో షేర్ సరిపెట్టుకున్న సినిమా ఇప్పుడు 6వ రోజు క్రిస్మస్ హాలిడే ఉన్నా కానీ ఇంపాక్ట్ చూపడం లేదు. సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 6వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 5వ రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 25% వరకు డ్రాప్స్ని సొంతం చేసుకుంది. అంటే 5వ రోజు వచ్చిందే 30 లక్షలు అంటే అందులో 25% వరకు డ్రాప్స్ అన్నమాట. ఇక తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో 5% to 8% వరకు గ్రోత్ కనిపించినా అది ఏమాత్రం ఇంపాక్ట్ చూపేలా అయితే లేదనే చెప్పాలి. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్ సీడెడ్లో బాగానే ఉండగా నైజాంలో జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉందని చెప్పాలి. దాంతో మొత్తం మీద సినిమా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని చూస్తుంటే 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 25 లక్షల రేంజ్లో షేర్ని సొంతం చేసుకోవచ్చు. మాస్ సెంటర్స్లో లేట్ నైట్ షోలలో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పితే సినిమా ఈ మార్కుకి అటు ఇటుగా కలెక్షన్ని సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా సినిమా 6వ రోజున 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్లో షేర్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫేట్ ఏంటో అనేది ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్లే అని చెప్పొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రూలర్ బాక్సాఫీస్ని రూల్ చేయలేకపోతుంది. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.